ఇది జీలకర్ర బెల్లం. ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తుంది. ఇది మంగళసూత్రం. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రం అవుతుంది. పుట్టింటికెళ్తే అత్తారింటిని, అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదని రెండు బొట్లున్న తాళ్ళని మెడలో కట్టిస్తాను. తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలని తలంబ్రాలు పోయిస్తాను. ఏడడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది. మొదటి అడుగు అన్నపానాల కోసం, రెండో అడుగు సుఖ సంతోషాల కోసం, మూడో అడుగు వ్రతాల కోసం, నాలుగో అడుగు సంతానం కోసం, ఐదో అడుగు సంపద కోసం, ఆరో అడుగు పాడి పంటల కోసం, ఏడో అడుగు సఖ్యత కోసం. ఒకరి వెంట ఒకరు ఏడడుగులు నడిచి ఆరో ప్రాణంగా ఐదో తనాన్ని మూటగట్టుకొని నాలుగు దిక్కుల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో రెండు జీవితాలు ఒకటే.
స్వయం వరం మనోహరం. రానున్న వైభోగం ఎటువంటిది? ప్రతి క్షణం మరోవరం. తరగని పాటగా